పట్టుకుని టీడీపీ వికృత పోస్టింగులు పెడుతోందని వైసీపీ ఆరోపించింది. ఈ దుష్ప్రచారంలో మంత్రులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటు అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇటుకైతే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, జగన్ ను ఫర్నిచర్ దొంగ అంటూ టీడీపీ చేసిన పోస్ట్ కు వైసీపీ రిప్లై ఇచ్చింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే 2019 నుంచి కూడా 2024 వరకు కూడా క్యాంపు కార్యాలయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నివాసాన్ని వాడుకున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఎక్విప్మెంట్. దీనిపైనే నిన్న నుంచి కూడా టీడీపీ నేతలు అలాగే మంత్రులు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కూడా దానికి సంబంధించిన పోస్టులు కూడా షేర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ అలాగే ఎక్విప్మెంట్ కానీ వాడుకుంటున్న దొంగ కూడా ఈ విపరీతమైన చక్కెర కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనిపైన అధికారిక వైసీపీ ట్విట్టర్ ఖాతా నుంచి కూడా ఈ వైసీపీ స్పందించడం జరిగింది. ఈ ఏదైతే టీడీపీ సంబంధించిన పట్ల తీవ్రంగా ఆక్షేపణ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఫర్నిచర్ కు సంబంధించింది కానీ అలాగే ఎక్విప్మెంట్ కు సంబంధించింది కానీ పూర్తి స్థాయిలో 10 రోజుల క్రితమే మేము అధికారులకు విజ్ఞప్తి చేశాం. ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి విజ్ఞప్తి చేశాము, దానికి సంబంధించి అధికారులు కూడా ఉంది. ఆ ఫైల్ అనేది ముగియకుండానే ఈ లోపులోనే టీడీపీ మంత్రులు కూడా స్వయంగా నిన్న ఏదైతే ఎంపీ మీటింగ్ జరిగిన సందర్భం ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆక్షేపించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి దుష్ప్రచారం మంత్రులు కూడా భాగస్వామ్యం కావటం సిగ్గుచేటంటూ కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం అయితే స్పందించడం జరిగింది. అయితే లోపల ఉన్న ఫర్నిచర్ పైన కానీ అలాగే అక్కడ లోపల వాడుతున్న ఎక్విప్మెంట్ పైన కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కార్యాలయం అయితే స్పందించింది కానీ మొత్తం అక్కడ ఉన్న రోడ్లు కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించిన విషయం కానీ అలాగే భారీగా ఏర్పాటు చేసిన ఏదైతే అక్కడ ఫెన్సింగ్ అనేది ఏదైతే ఐరన్ ఫెన్సింగ్ అనేది ఉందో దానికి సంబంధించిన వరకు ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందించిన వైసీపీ దాఖలాలు లేవు. టీడీపీ ఏదైతే సర్క్యులేట్ చేస్తుందో ఆ ఫోటోల వరకు మాత్రమే స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోడ్లు నిర్మించడం కానీ మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ధనంతో వినియోగించడం కానీ పూర్తి స్థాయిగా డబ్బు ఏదైతే ప్రజాధనం వృధా చేసిన ఏదైతే ఉన్నాయో వాటిపై అయితే ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. మల్లికార్జున, అయితే ఇప్పుడు వైసీపీ ఇచ్చిన రిప్లైకి సంబంధించి టీడీపీ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికైతే టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. పోస్టులు అయితే షేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే అంటే ఒక 20 నిమిషాల క్రితమే వైసీపీ అయితే ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై రిప్లై కౌంటర్లు అనేవి కానీ టీడీపీ కానీ ఎలా రియక్తుందనేది చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా టీడీపీ అక్కడున్న ఏదైతే వైసీపీ నేతలు కార్యాలయంగా అంటే మొన్నటి వరకు ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక కార్యాలయంగా ముఖ్యమంత్రి కార్యాలయంగా మారింది. ఆ మారిన కార్యాలయాన్ని ఇప్పుడు రాజకీయంగా అంటే వైసీపీ నేతలు కార్యాలయంగా మార్చాలని కేంద్ర వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్సీల తరఫు నుంచి కానీ అలాగే ఎంపీలకు కానీ సమావేశాలు అన్ని కూడా ఆయన అధికారికంగా రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే టీడీపీ ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ కూడా ఇట్లా రాజకీయానికి సంబంధించి ప్రభుత్వ సంబంధించిన ఫర్నిచర్ వాడుకుంటున్నట్టు కూడా వాళ్ళు పోస్టులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ ఇంకో వైసీపీ స్పందించిన దాని మీద టీడీపీ మరి ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.